హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలితా జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిది బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊర్కే రావు కుటుంబ వివాదం వైసీపీ ఎంఎల్సీ దువ్వాడ కోంప ముంచిందే టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జి బాధితుల నుంచి ఆయన్ని తప్పించింది పార్టీ హైకమాండ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది పదిహేను రోజులు కావస్తున్న ఫ్యామిలీ వివాదం ఒక్కొక్కని కిరాలేదు ఈ క్రమంలోనే దువ్వాడకు హైకమాండ్ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది తాజా నిర్ణయంతో దువ్వాడ రాజకీయ భవితవ్యంపై నీలి నీళ్ళు కమ్ముకున్నాయి ఎంఎల్సి దువ్వాడ శ్రీనివాస్కు షాక్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టెక్కల నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పేరాళ తిలక్ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెపుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి టెక్కల జెడ్పీటీసీ దువ్వాడ వాణి మధ్య వివాదం నెలకొంది అది కాస్త చినికి చినికి గాలివానలా మారింది దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ మధ్య సంబంధం బయటకు రావడం రచ్చకు దారితీసింది దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారంటూ వాణి నిరసన చేపట్టింది పదిహేను రోజులుగా శ్రీనివాస్ ఇంటి ఆవరణలోనే కార్షెడ్లో పడుకుంటూ దువ్వాడ శ్రీను వైఖరిపై దుమ్మెత్తిపోసింది దువ్వాడ వాణితో పాటు కుమార్తె హైందవి కూడా శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు ఇక ఈ వ్యవహారంలో ఇరు వర్గాలపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత ఐదు షరతులతో కుటుంబ పెద్దలు రాజీ ప్రయత్నాలు చేశారు కానీ అవి కూడా సఫలం కాలేదు దీంతో దువ్వాడ శ్రీనివాస్ వాణి వేర్వేరుగా కోర్టును ఆశ్రయించారు మాధురి సైతం సోషల్ మీడియాలో ఇద్దరు మధ్య బంధంపై రచ్చ చేసింది దువ్వాడవాణి స్థానిక జెడ్పీటీసీ కాగా దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది దువ్వాడ వ్యవహారం పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం కలిగిస్తోందని హైకమాండ్ భావించింది దువ్వాడ శ్రీనివాసును ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది కొత్త ఇన్ఛార్జిగా పేరాళ తిరక్ నియమించింది